పశ్చిమ గోదావరి జిల్లా బేతపూడిలో ఉద్రిక్తత, యువగలం వాలంటీర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. దాడి చేసిన వారిని వదిలేసి టీడీపీ వాలంటీర్ల అరెస్టుల, పోలీసుల నోటీసులను తిరస్కరించిన లోకేష్. ఒకటి రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు. రెండు వందల ఆరో రోజు కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర, బేతపూడి నుంచి యువగలం యాత్ర ప్రారంభం. గురువులకు గూగుల్ ప్రత్యామ్నాయం కాదు, మంత్రి ఆదిమూలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ సమీక్ష, త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం. మాజీ మంత్రి తుమ్మలను కలిసిన పాలేరు రైతులు, ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి. మూడో రోజు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ, తుది నివేదిక తయారీలో తలమునకలు. తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు, సెప్టెంబర్ 17న పోటాపోటీగా బహిరంగ సభలు. తెలంగాణకు భారీ వర్ష సూచన, తూర్పు, ఈశాన్య జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో ఇసుక దుమారం, 5 లారీలు సీజ్ చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ గా మార్చిన కేంద్రం, ఇండోనేషియా సదస్సు ఇన్విటేషన్ లో పేరు మార్పు. ఐరోపా పర్యటనలో రాహుల్ గాంధీ, ఎల్లుండి ప్యారిస్ లో విద్యార్థులతో రాహుల్ సమావేశం. ఆసియా కప్ లో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్లు, ఆదివారం మరోసారి తలపడనున్న దాయాది దేశాలు.